సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను ఏకైక గాని డొక్కాడని పేద బతుకులు వారివి ఉన్నంతలో కలో గంజో తాగుతూ సాగుతున్న వారికి దేవుడు పండంటి మగబిడ్డనిచ్చాడు ఆ చిట్టి తండ్రి ముద్దు మురిపాలతో ఆనందంలో ఉన్న ఆ దంపతులపై విధి విషపు చూపు చూసింది ఏమైందో ఏమో ఆ బిడ్డ తల వయసుకు మించి పెరిగిపోవడం మొదలైంది ఆ సమస్యతో ఆ చిన్నారికి అంతులేని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి ఆ పేద సంసారాన్ని ఆ పెద్ద జబ్బు చిన్నాభిన్నం చేసింది తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ దంపతులు మందుల కోసం నెలకు అటు ఇటుగా ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది బిడ్డ ప్రాణం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన ఆ జంట ఇక ఆ బతుకు పోరాటం చేయలేని పరిస్థితి తలెత్తింది ఈ విషయం తెలిసి సుమన్ టీవీ ఆ అభాగ్యులను పలకరించింది అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది బాగున్నారా ఏంటి బాబు ప్రాబ్లం గురించి మీరు కొన్ని రాసి పంపారు నాకు ఈ బాబుకి ప్రాబ్లం ఏంటమ్మా అంటే బాబుకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే బాబుకి ఎదుగుదల లేదా తల వరకు పెరుగుతూ ఉంది అంతేనా అవును సార్ అది పెరుగుతూ ఉంది సార్ మధ్యలో

అవును సార్ సో మీకు ఎంపీ గారు వచ్చి మార్గాన్ని భరత్ గారు వస్తారు అంతే కదా అవును సార్ ఒక్కసారి ఎంపీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నేను ఫోన్ చేస్తున్నాను హలో భరత్ గారు నేను రోషన్ అండి సుమన్ టీవీ నుంచి సార్ మీకు సంబంధించిన ప్రాంతం దగ్గర నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది ఒక బాబుకి హెడ్ చాలా పెద్దగా పెరుగుతుంది ఓకే అంటే మెడిసిన్ కూడా చాలా ప్రాబ్లం ఉంది సార్ వాళ్ళకి ఓకే వాళ్ళు ఒక్కసారి లైవ్ లో ఉన్నారు ఒక్కసారి వాళ్ళ ప్రాబ్లం ఏంటండి ఒకసారి చెప్పండి మీ ఎంపీ గారు లైవ్ లో ఉన్నారు సార్ నమస్తే సార్ హలో చెప్పండి నమస్కారం అండి సార్ ఈ బాబుకి ఫైవ్ ఇయర్స్ సార్ అయితే స్టార్టింగ్ నుంచి కూడా ఎట్లానే ఉంది సార్ ఇంకా హెడ్ అయితే ఇంకా బాగా పెద్దగా ఉండేది సార్ ట్రీట్మెంట్ చేపిస్తున్నారు ప్రస్తుతానికి అయితే వీళ్ళు చాలా పేద కుటుంబం సార్ వీళ్ళది సర్ మంత్ కొచ్చి ట్వంటీ థౌజండ్ అండ్ అలా అవుతుంది సార్ వీళ్ళకి ఖర్చులొచ్చి అయితే వాళ్ళంత పెట్టుకునే అంత స్తోమత కూడా లేదు సార్ వీళ్ళకి వాళ్ళది చాలా పేద కుటుంబం ఎంపీ గారు ఓకే బాబుకు హెడ్ పెరగటం వల్ల ఏమవుతుందంటే మిగతా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి ఫీవర్ రావటం ఇలాంటివి వస్తున్నాయి బాబుకు ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడు ఏ హాస్పిటల్లో చూపిస్తున్నారు ఏ హాస్పిటల్లో చూపిస్తున్నారండి ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ చూపిస్తున్నారు సార్ చెప్తున్నారు డాక్టర్ చెప్పారా సార్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని ఒకసారి ఆఫీస్ అండి మనము బెటర్ వైద్యం చేయించడానికి రాసి దాన్ని ఇంకా ఏమన్నా బెటర్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం విన్నారుగా ఇది పరిస్థితి సామాన్యుడితో సుమన్ టీవీ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ పేద దంపతుల కష్టాన్ని సుమన్ టీవీ ఎంటర్టైన్మెంట్ సీఈఓ రోషన్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ దృష్టికి తీసుకొచ్చారు ఆయన వెంటనే స్పందించారు ఆ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టే కార్యక్రమంలో తనవంతు పాత్ర పోషించారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ చిన్నారికి పూర్తి స్థాయి చికిత్స అందించే దిశగా చర్యలు చేపట్టారు ఏకంగా ఈ జంటను తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లారు ఆ బిడ్డ పరిస్థితిని చూసి చలించిపోయిన జగన్మోహన్ రెడ్డి బిడ్డ చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులందించే దిశగా హామీ ఇచ్చారు ఓ సర్జరీతో ఆ సమస్య నుంచి ఆ బిడ్డను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు చేసిన అంతకముందు గడ్నీలో వచ్చిందండి ఇలాగా గడ్డిని కూడా ఆపరేషన్ చేసి తీసామండి ఏం చెప్పారమ్మా చెప్ ఆపరేషన్ తర్వాత ఏం చెప్పారు రెండు లక్షలు అయిందండి అద ముందు ఐదు లక్షలు అడిగారండి చేత్తానికి ఆపరేషన్ ఆపరేషన్ చేస్తాక ఐదు లక్షలు అడుగుతాను మేము అంతకునే లేననుకోండి వెంటనే చెప్తానండి ఇప్పుడే ఇప్పుడేం అడుగుతున్నారమ్మా అంటే ఆపరేషన్ చేసినా కానీ మళ్ళీ ఎందుకో తలకాయ సైజ్ పెరుగుతుంది మరి

ఓకే అమ్మ మీరు అందుకే మీరు సర్జరీ అయితే నయం అవుతుందని చెప్తున్నారు కాబట్టి ఎంపీ గారిని కూడా నేను లైవ్లోకి తీసుకున్నాను ఎంపీ గారు ఏం చెప్పారో మీకు విన్నారు కదా మీరు రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఎంపీ గారు ఎంపీ గారు ఇంటికి రమ్మని చెప్పారు ఇప్పుడు బాబుకి హెల్త్ బాగేదన్నారు కాబట్టి ఒక టూ డేస్ అయిన తర్వాత అయినా కానీ బాబుని తీసుకొని మీకు అంటే మీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బాగా వాళ్ళు ఉంటే ఒకసారి ఎంపీ గారి దగ్గరికి వెళ్తే ఆ రిపోర్ట్స్ని మిమ్మల్ని ఒక మంచి హాస్పిటల్కి పంపుతారమ్మా ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా టెస్టులు చేసి ఆపరేషన్ నీడుండి ఆ అబ్బాయికి ఆపరేషన్ చేస్తే నయమవుతుంది అంటే ఆపరేషన్ కూడా చేపిస్తామని అన్నారు ఏదన్నా కావాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా మీది పెడదామని చెప్పారు ఆయన విన్నారు కదా మీరు కూడా ఎంపీ గారు మాట్లాడింది బిడ్డను బతికించుకునేందుకు ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి అప్పులు పాలైన ఈ బడుగు జీవుల మనసున్న దీనగా కదిలిస్తోంది సుమన్ టీవీలో ప్రసారమైన ఈ దంపతుల కష్టం గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు దృష్టికెళ్లింది ఆయన వెంటనే స్పందించారు తక్షణ సాయంగా ఒక లక్ష రూపాయలను ఆ పేద దంపతులకు అందించారు ఊహించని కష్టంలో కూరుకుపోయిన సామాన్యులకు మనసున్న మారాజులుగా అండగా నిలబడాలని సుమన్ టీవీ చేస్తున్న ఈ చిరు ప్రయత్నానికి అండగా నిలబడాలని మీరు భావిస్తే ఈ దంపతులకు సాయంగా నిలబడాలని సుమన్ టీవీ విజ్ఞప్తి చేస్తోంది అయినా కానీ వాళ్ళకి చేతనైనంత మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్ హెల్ప్ అవుతుంది మా సైన్ నుంచి కూడా అన్నా ఒక్కసారి ఎంపీ గారి దగ్గరికి తీసుకెళ్ళండి అన్నా మీరు కొంచెం బాగా తీసుకెళ్ళబట్టి తీసుకెళ్తాను సార్ ఓకే అమ్మా ఉంటాను